ఓటేసే ముందు ఏం ఆలోచించేశారు? ఓటి మార్పు కోరుకున్నాం, మార్పు కావాలని. టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి కదా, కాంగ్రెస్ మార్పు రావాలని. ఓకే, మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఏం ప్రాబ్లం? బీఆర్ఎస్ ఓడిపోవడం కారణమా? దళిత బంధు మిస్టేక్ అయిపోయింది. బీసీ బంధు 100 మంది ముగ్గురికి ఇచ్చిండు, మిగతాకి ఇవ్వలేదు. ఈ రైతు బంధు కూడా భూస్వాములకు ఇస్తుంది. భూస్వాములకు ఒక గరీబునికి 3 ఎకరాలు, ఒక 5 ఎకరాలు టార్గెట్ పెట్టాలా. ఈ రెడ్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏముందంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలకు వాడిని చెంపట తీయకుండా 5 లక్షల రూపాయలు ఎక్కేసుకుంటున్నారు, ఏ పెట్టుబడి లేకుండా. అది పబ్లిక్ నచ్చలేదు వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ రాలే, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నచ్చడానికి ఇచ్చుకున్నారు, గరీబునికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఓకే సార్, ఈసారి చూసుకుంటే కాంగ్రెస్ చాలా ఆధిక్యంలో గెలిచింది. కాంగ్రెస్లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నాను నేను. ఎందుకు? టాకింగ్ పవర్ ఉంది, వెనుకబడ్డ కాంగ్రెస్ ముందు తెచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు బాగుంటుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు అవుతే సీఎంగా అవుతే అసలు, ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికే చాలా అసహనం ఉంది, లైట్స్ అవైలబుల్ లేవు, తర్వాత 24/7 కరెంట్ ఇస్తా ఉన్నారు, అది కూడా లేదు. చాలా స్కీమ్స్ మాకు ఇంకా ప్రొవైడ్ చేస్తున్నాం. కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ పబ్లిసిటీ చేశారు కాంగ్రెస్కి అగెన్స్ట్గా. ఇప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది, కాంగ్రెస్ రియల్గా వాళ్ళు చెప్పినాయన్ని, మేనిఫెస్టోలో చెప్పినాయన్ని ఎట్లీస్ట్ పూర్తి చేస్తారు అనుకుంటారా? చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. చూస్తారు పబ్లిక్ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదా, ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పబ్లిక్ ఇచ్చే హామీలు 6 గ్యారంటీలు నెరవేరుస్తే ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మొన్న కర్ణాటక ఒక చిన్న ఈవెంట్లో రాహుల్ గాంధీ కూడా ఒక మాట మాట్లాడాడు, ఎందుకంటే ఆడవాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వాలి, వచ్చే ఎలక్షన్స్లో ఆడవాళ్ళే ఎక్కువ పోటీ చేయొచ్చు, మన పార్టీలో ఎక్కువ మంది ఆడవాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఉండాలి అనేది. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పక్కకు పెట్టి కాంగ్రెస్లో ఎవరైనా ఉమెన్ కేటగిరీ ఉన్న వాళ్ళకు ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉందని అంటారా? ఉంటే ఉండవచ్చు, కోమటిరెడ్డి గారు ఉండవచ్చు. అమ్మాయిల అమ్మాయిల సీతక్ ఉంది, సీత కూడా మంచి నంబర్ వన్ క్యాండిడేట్. ఆమె మీకు ఇచ్చినా పర్వాలేదు, సీతకి ఇచ్చినా బాగుంటుంది. చాలామంది ఇప్పుడు కేసీఆర్ గారు కామారెడ్డి నుండి ఓడిపోయారు, గద్వేల నుండి గెలిచారు. అసలు కామారెడ్డిలలో ఓడిపోవడానికి కారణం ఏంటిది? అక్కడ అభివృద్ధి లేదు కాబట్టి, ఇక్కడ గజ్వేల బాగా చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఓట్లేసి గెలిపించి ఇక్కడ ఓడదెంగారు. ఖచ్చితంగా అంతే. కానీ సీఎం అనే పదవి ఉన్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ రెండు స్థానాలకే కొంతమంది గెలిచారు, కానీ బీఆర్ఎస్ గెలవలేకపోయింది. కేసీఆర్ మంచివాడే, దేవుడే కేసీఆర్ కానీ, కాకపోతే సమస్య వచ్చిందంటే ఎందుకంటే డమ్మి క్యాండిడేట్లు మార్చి కొత్తలో పెట్టుకుంటే టీఆర్ఎస్ వచ్చేది అప్పుడంగా. ఈ డమ్మి క్యాండిడేట్లు దాదాపు 20-25 మంది ఎగిరిపోయారు వాళ్ళు. అది మంచి నాయకులు ఎన్నుకుంటే అక్కడ ఏరియా అభివృద్ధి చేస్తే వాళ్ళకు గెలిచేవాడు కేసీఆర్.